ప్రభువైన యేసుక్రీస్తు నామములో సత్యవాక్యములో అనే యూట్యూబ్ ఛానల్ చూస్తున్న ప్రేక్షకులకు లేదా అభిమానులకు ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనములు చెల్లిస్తున్నాను. దేవుడు ఒక గొప్ప దైవ సేవకుణ్ణి, ఆయన ద్వారా కొన్ని సందేహాలను, కొన్ని అనుమానాలను, కొన్ని ప్రశ్నలకు జవాబులను తెలుసుకోవడానికి నాకు ఇచ్చిన సదవకాశాన్ని బట్టి కూడా దేవునికి నేను ఎంతగానో కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను. బ్రదర్ డేవిడ్ పాల్ గారు చాలా కాలం నుంచి నాకు స్నేహితులైన చాలా మంచి సాక్ష్యము కలిగిన వ్యక్తి, బోధకులలో దిగటైనటువంటి వ్యక్తి, అనేక స్థలాలలో ప్రసంగికులుగా వాడబడినటువంటి వ్యక్తి, బైబిల్ జ్ఞానము సంపూర్ణంగా తెలిసినటువంటి వ్యక్తి, అవలీలగా బైబిల్లోని ప్రశ్నలన్నింటినీ చక్కగా సత్యవాక్యములు ఛానల్ ద్వారా తెలియపరుస్తూ ఉన్నారు. అందులో నేను కూడా సత్యవాక్యములు ఛానల్ని చూస్తూ ఉన్నాను, చాలా చక్కగా మాట్లాడుతూ ఉన్నారు. అయితే చాలా కాలము నుంచి నేను కొన్ని ప్రశ్నలను అడిగి తెలుసుకోవాలని ఆశపడుతున్నాను. నా పేరు సత్యానందము, నేను సువార్త సేవలో వాడబడుచున్నాను. చాలా కాలము నుంచి ఆయనతో నేను మాట్లాడాలని, ఈ ప్రశ్నలను అడిగి తెలుసుకోవాలని నేను ఎంతగానో ఆశపడ్డాను. దేవుడు ఈ సమయం ఇచ్చాడు. ఈ సమయంలో మరి డాక్టర్ డేవిడ్ పాల్ అన్నగారికి నా యొక్క వందనాలు చెల్లిస్తున్నాను. నాకున్నటువంటి సందేహాలు మరి తీర్చి చక్కటి జవాబుల చేత నన్ను సమాధానపరుస్తారని, తెలియని వాటిని నాకు తెలియపరిచి నన్ను ఇంకా ప్రోత్సహిస్తారని నేను నమ్ముచున్నానయ్యా. ప్రాముఖ్యంగా అనేక సంఘాలు స్థాపించుటలో ఒక సిద్ధాంతాన్ని బేస్ చేసుకొని సంఘములను స్థాపిస్తున్నారు. కొన్ని కొన్ని సంఘాలలో పరిశుద్ధాత్మ సిద్ధాంతముగా పరిశుద్ధాత్మని బేస్ చేసుకొని సంఘ పునాదులు వేశారు. మరికొన్ని సంఘాలు రక్షణ అనేటువంటి మాటను సిద్ధాంతంగా పోల్చుకొని సంఘాలు స్థాపించారు. చాలా మినిస్ట్రీలు, చాలా ఫౌండేషన్లు, చాలా ట్రస్టులు, చాలా సొసైటీలు, చాలామంది సేవకులు, సువార్థికులు సిద్ధాంతం అనేటువంటి మాటను మాట్లాడుతున్నారు. అసలు సిద్ధాంతం అంటే ఏంటి? ఏదైనా నేను మీ ద్వారా తెలుసుకోవాలనుకుంటున్నాను బ్రదర్. థ్యాంక్ యూ సో మచ్. మీరు అడిగినటువంటి ప్రశ్న, చాలామంది నేటి దినములలో సిద్ధాంతము అవసరం లేదు, సిద్ధాంతము అవసరం లేదనేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇంగ్లీష్లో దీన్ని డాక్ట్రిన్ అంటారు, డాక్ట్రిన్ ఆఫ్ క్రైస్ట్. ఈ డాక్ట్రిన్ అనేటువంటి పదము న్యూ టెస్టమెంట్లో చాలాసార్లు వ్రాయబడి ఉన్నది. చాలామంది ఏమంటారంటే బాప్తీసం తీసుకోపోదినా పరలోకానికి వెళ్తారు, లేకుంటే పరిశుద్ధాత్ముడు రోజు వస్తుంటాడు, పండుగలు జరపవచ్చు, లేకుంటే గుడారాల పండుగలు జరపవచ్చు. సో ఇలా కొన్ని వందల సిద్ధాంతములు ఉన్నవి. సిద్ధాంతము అనేటువంటి పదానికి అర్థం ఏంటంటే ఇంగ్లీష్లో డాక్ట్రిన్ అని వ్రాయబడింది. దానికి నిర్వచనము, సిద్ధాంతము అనే పదానికి తెలుగులో నిర్వచనం ఏంటంటే మారనిది, మార్పు లేనిది, ప్రశ్నించలేనిది. దీనిని సిద్ధాంతం అంటారు. సిద్ధాంతం అంటే ఒకటి మారనిది, రెండు మార్పు లేనిది, మూడు ప్రశ్నించలేనిది. ఇదే బైబిల్లో ఒకటి మారనిది ఏంటంటే మార్కు సువార్త 16:15 మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించుడి, నమ్మి బాప్తీసం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడు. ఇది మారదు. ఇంకా క్రీస్తు ప్రభువారు మరణించి సమాధి చేయబడి తిరిగి లేపబడిన తర్వాత శిష్యులకు చెప్పాడు, వెళ్ళి సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి. ఏ వ్యక్తి అయినా రక్షింపబడాలంటే సువార్త అనేది లేకుంటే ఏ వ్యక్తి కూడా రక్షింపబడడు. అందుకే పౌలు ఏమంటాడంటే నేను సువార్తను ప్రకటించుటకు సిగ్గుపడు అని కాదు. ఇది సిద్ధాంతం. ఇది
ఒకనికి సువార్త ప్రకటించని ఎడల వానికి రక్షణ లేదు. ఇదే నపంసుకుడికి కూడా పిలిపేయమంటాడు, అంటే ఒకడు బోధించని ఎడల ఆ మార్గం నాకు ఎలాగూ తెలియను అంటాడు. సిద్ధాంతం అంటే ఏంటంటే ఫస్ట్ మారనిది. సువార్త అనేది ఎప్పటికీ మారదు. 2000 సంవత్సరముల క్రితము అపోస్తులు బోధించిన సువార్త ఈరోజు బోధిస్తున్నాము, ఆయన రాకడ వరకు కూడా అదే బోధిస్తాం. సువార్త అంటే అర్థం ఏంటంటే క్రీస్తు మరణ సమాధి పునరుత్థానమును సువార్త అంటారు. అయితే ఈ సువార్త అనేది మారదు. గలతీయులకు రాసినటువంటి పత్రిక 1:7 అది మరి ఒక సువార్త కాదు, కానీ క్రీస్తు సువార్తను చెరుపుకొని మిమ్మల్ని కలవరపరచు వారు కొందరు ఉన్నారు. మేము మీకు ప్రకటించిన సువార్త గాక మరి ఒక సువార్త, మేమైనను పరలోకంలో నుండి వచ్చిన యొక్క దూతను మీకు ప్రకటించిన అతడు శాపగ్రస్తుడు. సువార్త అనేది ఎప్పటికీ మారదు. ఆ సువార్త అనేది మేమైనను అంటే మరి ఒక వ్యక్తి అయినను పరలోకంలో నుంచి వచ్చిన ఒక దూత అయినను ప్రకటిస్తే శాపగ్రస్తుడు. అంటే సువార్త అంటే సిద్ధాంతం అంటే ఏమనగా మారనిది. ఈ యొక్క సువార్త గాక మరి ఒక సువార్త అది పరలోకంలోంచి వచ్చిన ఒక దూత ప్రకటించినా కూడా శాపగ్రస్తుడు. అంతేకాకుండా పేతురు ఏమంటాడంటే మేము సువార్త ప్రకటించుచుంటే పరలోకంలో ఉన్నటువంటి దేవదూతలు మా వైపు తొంగి చూస్తున్నారు. ఈ సువార్త నశించు వారికి వెర్రితనము, అది రక్షింపబడి వారికి దేవుని యొక్క శక్తి అయినది. అది మనుషులను చెరుపుగోరి సువార్త ఉన్నది. యేసుప్రభు వారిని నమ్ముకుంటే ఇదిగో నీ అకౌంట్లోకి డబ్బులు వచ్చునుగాక, బంగారము 500 గ్రాముల బంగారము 1000 గ్రాములు అవునుగాక, 2 వెండి చెంబులు 3 వెండి చెంబులు అవునుగాక, ఉద్యోగం వచ్చునుగాక, కారు వచ్చునుగాక, బంగ్లా వచ్చునుగాక, నువ్వు ధనవంతుడి అవును అవుదువు గాక, వీళ్ళు గాక 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 అని చెప్పి ప్రజలను కాకబడుతుంది. ఇది సువార్త కాదు, భిన్నమైన వార్త. అందుకే గలతీయులకు రాసిన పత్రిక 2:5 మేము సువార్త నిమిత్తము వారికి ఒక్క గడి అయినను మేము లోబడలేదు. ఇది సిద్ధాంతం. ఇది అపోస్తులు ఏ సువార్త ప్రకటించారో, క్రీస్తు ప్రభువారు ఏ సువార్త ప్రకటించమని చెప్పారో అపోస్తులు అదే బోధించారు, మనం అదే బోధించాలి, రాకడ వరకు కూడా అదే బోధించాలి. ఇది మొదటిది మారనిది. రెండోది ఏంటంటే మార్పు లేనిది. మార్పు లేనిది ఏమనగా దేవుని యొక్క ప్రేమ మార్పు లేనిది. యోహాను సువార్త 16:27 మీరు నన్ను ప్రేమించి నేను దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చి నేను నమ్మితిరి గనుక తండ్రి తానే మిమ్మల్ని ప్రేమించుచున్నాడు. తండ్రి ఆయనే మనల్ని ప్రేమించాడు. మనము దేవుని ప్రేమించడం కాదు. మనం అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిపోయి ఉండగా, ప్రతి మనిషి పాపంలో చనిపోయి ఉండగా, దేవుడు మనల్ని ప్రేమించి తన కుమారుని అనుగ్రహించాడు. దేవుని ప్రేమ మొదటి శతాబ్దంలో ఎలా ఉందో ఇప్పటికి అలాగే ఉంటుంది, రాకడ వరకు అలాగనే ఉంటుంది. దేవుని యొక్క ప్రేమ అది శాశ్వతమైనది. మనుషుని యొక్క ప్రేమ టైం పాస్ అన్నమాట. నేను నీకు ఒక 10,000 డబ్బులు ఇస్తే అబ్బా డేవిడ్ పాల్ అన్నా నువ్వు చాలా మంచివాడు అనొచ్చు, అంటే మీరని కాదు లోకంలో, కానీ దేవునికి నువ్వు 1,00,000 రూపాయలు ఇచ్చినా 10 లక్షలు ఇచ్చినా 10 కోట్లు ఇచ్చినా అబ్బా నువ్వు చాలా మంచి వ్యక్తి అనడు. ఈ లోకంలో ఒక వ్యక్తి అయ్యా నేను ఒకప్పుడు చెప్పులు కుట్టుకున్నటువంటి అబ్రహాం లింకను అమెరికాకు ప్రెసిడెంట్ అయినాడని చెప్పి దేవుడు సంతోషించడు. లేకుంటే టీ అమ్ముకున్నటువంటి నరేంద్ర మోడీ భారతదేశానికి ప్రైమ్ మినిస్టర్ అయినాడంటే దేవుడు సంతోషించడు. రాజశేఖర్ రెడ్డి లాంటి ఫ్యామిలీ ఒకప్పుడు రాజశేఖర్ రెడ్డి వాళ్ళ గ్రాండ్ ఫాదరు వాళ్ళ ఊర్లో నుంచి వెలివేయబడిన ఓ సాధారణమైన ఫ్యామిలీలో నుంచి రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడు అంటే దేవుడు సంతోషించడు. దేవుడు ఎప్పుడు సంతోషిస్తాడంటే ఒక పాపి రక్షింపబడినప్పుడు సంతోషిస్తాడు. ఒక పాపి మారు మనసు పొందినప్పుడు పరలోకంలో ఉన్నటువంటి దేవదూతలు గంతులు వేస్తాయి. ఒక భూమి మీద ఒక సాధారణమైన అడుక్కున్నటువంటి వ్యక్తి ఒక పెద్ద కోటీశ్వరుడు అయినాడని దేవుడు ఆనందించడు. దేవుడు సంతోషించడు, లేకుంటే దేవదూతలు ఆనందించడు. ఒక సాధారణమైన వ్యక్తి గొప్ప వ్యక్తి అవటము దేవుని దృష్టిలో గొప్ప విషయం కాదు, ఒక పాపి మారటం. అందుకే దేవుని ప్రేమ, ప్రతి మనిషిని దేవుడు ప్రేమిస్తాడు. ఎందుకంటే పాపి రక్షింపబడాలని. దేవుడు ఏమై ఉన్నాడంటే ప్రేమై ఉన్నాడు.
యోహాన్ సువార్త 3:16 ఇది అందరికీ తెలిసిన లేఖనం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టినవాడు ఎందు విశ్వాసం ఉంచువాడు ప్రతివాడు నశింపగా నిత్య జీవం పొందినట్లు ఆయన అనుగ్రహించెను. ఆయన లోకాన్ని ఎలా ప్రేమించాడంటే తన కుమారుని ద్వారా. దేవుని యొక్క ప్రేమ లోకానికి ఎలా అర్థమైందంటే కుమారుని పంపించి ఆ కుమారుని మేకులతో సిలువగొట్టి ఆయన ప్రాణము పెట్టుట ద్వారా దేవుని యొక్క ప్రేమ అనేది అర్థమైంది. దేవుడు ఎలా ప్రేమించాడో క్రీస్తు ప్రభువారు కూడా అలాగనే ప్రేమించాడు. అందుకే దేవుని ప్రేమ మార్పు లేనిది. ఇజ్రాయేలీ అందరూ కూడా పాపంలో పడిపోయారు, అయినా దేవుడేమన్నాడంటే తిరిగి రండి నేను చేర్చుకుంటానంటాడు. నేను ఒకవేళ ఒక సాధారణమైన ఒక వ్యక్తి మాట నేను తృణీకరిస్తే గెట్ లాస్ట్ రావద్దంటాడు. కానీ దేవుడు నువ్వు రావద్దన్నాడు రమ్మంటాడు. అంటే మార్పు లేనిది ఏంటిదంటే దేవుని ప్రేమ. అందుకే యోహాను రాసిన 4:8 దేవుడు ప్రేమ స్వరూపి, ప్రేమ లేనివాడు దేవుణ్ణి ఎరుగడు. దేవుడు ఏంటంటే ప్రేమ, గాడ్ ఈజ్ లవ్ అని ఉంది. మనము దేవుని ప్రేమింతుమని కాదు, తానే మనల్ని ప్రేమించి మన పాపములకు ప్రాయచిత్తమై ఉండటకు తన కుమారుని పంపిన, ఇందులో ప్రేమ ఉన్నది. సో డాక్ట్రిన్ సిద్ధాంతం అంటే ఏంటంటే, ఒకటి మారనిది సువార్త మారదు, రెండు దేవుని ప్రేమ మారదు. ఈ ప్రేమ శాశ్వత కాలం ఉంటుంది, దేవుని ప్రేమ శాశ్వత కాలం ఉంటుంది. మూడోది ఏంటిదంటే, మారనిది మార్పు లేనిది. మూడోది ఏంటంటే ప్రశ్నించలేనిది. ఏంటి ప్రశ్నించలేనిది అంటే బోధ విషయం, బోధ. అర్థమైందా? ఒకటి మారనిది సువార్త మారదు, రెండు దేవుని ప్రేమ మారదు, మూడు బోధ మారదు. సువార్త వేరు, బోధ వేరు. అపోస్తల కార్యం 2:41 కాబట్టి అతని వాక్యం అంగీకరించిన వారు బాప్తిసం పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3,000 చేర్చబడి వీరు అపోస్తుల బోధ ఎందును, సహవాసం అందును, రొట్టె విరుచుట ఎందును, ప్రార్థన చేయుట ఎందును ఏడా తెగక ఉండిరి. ఇప్పుడు ఈ సిద్ధాంతం మారదు. అపోస్తులకు ఒక బోధ, డేవిడ్ పాల్కు ఒక బోధ, సత్యానందకు ఒక బోధ ఉండదు. అపోస్తుల బోధ ఎందును, సహవాసమందును, రొట్టె ఇరుచుట ఎందును, ప్రార్థన చేయుట ఎందును ఎడతెగకయుండిరి. అపోస్తులకు వేసినటువంటి పునాది, ఆ పునాది మీద కట్టబడినటువంటి వాళ్ళు ఆ బోధ ఎందే నడవాలి. లేదండి నేను సొంతంగా ఒక బోధ క్రియేట్ చేసుకున్నా ఎలాగైనా సరే ప్రజలను నేను అసత్యం బోధించో, కల్పనా కథ బోధించో, ముసలమ్మ ముచ్చట్లు బోధించో, లేకుంటే ప్రజలను కాసేపు మెజిషియన్ చేసో, నవ్వించో, క్రీస్తు వైపు మళ్ళిస్తా అంటే అది క్రీస్తు ప్రభువారిని తృణీకరించినట్టు. అందుకే ఈ బోధను నీవు ప్రశ్నించకూడదు. ఎందుకంటే అపోస్తుల యొక్క బోధ మాత్రము ఏదైతే బోధించారో ఆ బోధ ఎందు మనం ఉండాలి. అపోస్తులు 2,000 క్రితం ఏ బోధ అయితే బోధించారో ఈరోజుకి కూడా అదే బోధ బోధించాలి, రాకడ వచ్చే వరకు కూడా అదే బోధ బోధించాలి. అందుకని నువ్వు ఇది ప్రశ్నించలేనటువంటిది. లేదండి అపోస్తుల బోధ వాళ్ళు సమయంలో అలా మాట్లాడారేమో, లేదు ఇప్పుడు దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, కళ ద్వారా మాట్లాడుతున్నాడు, దర్శనం ద్వారా మాట్లాడుతున్నాడు, అందుకని దేవుడు ఇదిగో నాకు 8 పుస్తకం చెప్పాడు, 10 పుస్తకం చెప్పాడు, అందుకని నేను సొంతంగా మాట్లాడుతున్నావు అని అంటే అది ప్రశ్నించలేనటువంటి బోధ. చివరిగా తెస్సలోనికు రాసిన 2:3:3 ఏలే అనగా మా బోధ కపటమైనది కాదు, అపవిత్రమైనది కాదు, మోసయుక్తమైనది కాదు. సువార్తను మాకు అప్పగించుటకు యోగ్యులమని దేవుని వలన ఎంచబడిన వారమై మనుషులను సంతోషపెట్టువారము కాక మన హృదయమును పరీక్షించు దేవుని సంతోషపెట్టువారమై బోధించుచున్నాము. ఏంటిది ఇది? మా బోధ కపటమైనది కాదు, మోసమైనది కాదు. ఇది మనుషులను సంతోషపెట్టేది కాదు, దేవుని సంతోషపెట్టువారమై ఉన్నాము. అందుకని సిద్ధాంతము అంటే అర్థము మారనిది, మార్పు లేనిది, ప్రశ్నించనిది. చాలామంది అసలు సిద్ధాంతం అవసరం లేదండి, నీకు బాప్తీసం అవసరం లేదు, నీకు బాప్తీసం అవసరం లేదు, రక్షణ అవసరం లేదు, సిలువలో దొంగలాగా చనిపోయే ముందు ఏసయ్యా అని అంటే చాలు పరలోకానికి వెళ్తామనే వాళ్ళు చాలామంది ఉంది. కానీ అదంత తప్పు అన్నమాట.
ఎవరైనా డాక్ట్రిన్ను వ్యతిరేకించేటువంటి వ్యక్తి క్రీస్తుని వ్యతిరేకించేటువంటి వ్యక్తి. అందుకే ఇంగ్లీష్ బైబిల్, వీళ్ళకి ఇంగ్లీష్ రాదు, తెలుగు రాదు, ఏదో ఒక లాంగ్వేజ్ వచ్చినా కూడా బాగుండేది. డాక్ట్రిన్ ఆఫ్ క్రైస్ట్ అని ఉంటుంది, క్రీస్తు ప్రభు వారి యొక్క బోధ సిద్ధాంతము అని అర్థం అన్నమాట. అది సోదర, అది ఈ సమయంలో సత్యవాక్యము తెలియజేసేది ఏమనగా, సిద్ధాంతం అంటే అర్థము మారనిది, మార్పు లేనిది. ప్రశ్నించలేదు. థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ బ్రదర్. సువార్తలో ఎలాంటి మార్పు లేదు, దేవుని ప్రేమ అనేది ఎప్పటికి కూడా మార్పు లేదు. మరి అలాగనే బోధించుటలో కూడా ఏమాత్రం ప్రశ్నింపదగినటువంటిది కాదు అనేటువంటిది చక్కటి నిర్వచనం ద్వారా సిద్ధాంతముల గురించి తెలియపరిచిన నీకు నా హృదయపూర్వకమైన వందనాలు. థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ సో మచ్. దేవుడు ఇంకా అనేక సందర్భాల్లో అనేక విషయాల్లో నిన్ను గొప్పగా వాడుకొని నీ ద్వారా అనేకులు సత్యవాక్యమును తెలుసుకొని ఆశీర్వదింపబడతారు గాక. థ్యాంక్ యూ సో మచ్. వందనాలు.